వెల్కమ్ టు ఆర్టీవీ. ఇసుక ఎలా తయారవుతుంది? మన భూమిపై ఉండే నేలలోని ఒక అంశం ఇసుక సముద్ర తీరాల్లో ఎడారుల్లో 0.06 మిల్లీమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల వ్యాసం గల రేణువుల రూపంలో విడివిడివిగా ఉంటుంది. భూమిపై ఉండే ప్రతి శిల అంటే రాక్ వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొద్దీ అరుగుదలకు లోనవుతూ నిదానంగా వివిధ పదార్థాలుగా విడిపోతుంది. ప్రకృతి సహజమైన వర్షం, గాలి, మంచు, వడగండ్ల ప్రభావం వల్ల పెద్ద శిలలు కూడా ముక్క చెక్కలవుతాయి. అవి ఎంత సూక్ష్మమైన భాగాలుగా మారినా వాటి రసాయనిక ధర్మాలలో మార్పు ఉండదు. కానీ వాతావరణంలో అప్రయత్నంగా సంభవించే యాసిడ్ వర్షాల లాంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలా భాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్లుగా, సిలికాన్గా మార్పు చెందుతాయి. మారిపోయిన కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే మరో 2 భాగాలు ఇసుక లేక క్వార్ట్జ్ స్లిట్ గా మిగిలిపోతాయి. ఈ విధంగా శిలలు రూపాంతరం చెందడంలో గురుత్వ శక్తుల ప్రమేయం ఉంటుంది. అలా ఏర్పడిన బంకమన్ను, స్లిట్, ఇసుక ఒకటిగా కలిసిపోయి లోమ్ అనే పదార్థం ఏర్పడుతుంది. శిల లోమ్ రూపం సంతరించుకోవడానికి లక్షలాది సంవత్సరాలు పడుతుంది. భూభాగం సముద్రపు అలల వల్ల కోతకు గురైనప్పుడు వేగంగా వీచే గాలుల ప్రభావం కూడా తోడవడంతో లోమ్ సముద్రపు లోతుల్లోకి చేరుకొని అక్కడి భూభాగంపై పరుచుకుంటుంది. అక్కడ నీటి వేగం దాటికి లోమ్ మళ్లీ బంకమన్ను, స్లిట్ మరియు ఇసుకలుగా విడిపోతుంది. బంకమన్ను, స్లిట్ లోతుగా నిశ్చలంగా ఉండే సముద్రపు అడుగు భాగానికి అంటుకొని పోతాయి. అన్నిటికన్నా ఎక్కువ పరిమాణంలో ఏర్పడిన ఇసుక సముద్రపు అలల ద్వారా తీరానికి కొట్టుకొని రావడం వల్ల సముద్ర తీరాల్లో ఇసుక ఎక్కువ మేర పరుచుకుంటుంది. అలా ఏర్పడినవే సముద్ర తీరాలు మరియు బీచ్లు. ఎడారిలో ఇసుక ఏర్పడేది కూడా శిలలు విచ్ఛిన్నమవడం వల్లనే. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.